సో ఈ వారం మనం గత 5 వారాలలాగానే ఈ వారం కూడా ఒక ప్రైస్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. సో ఆ ప్రైస్ ప్యాటర్న్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బార్, ఇన్సైడ్ బార్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అదేవిధంగా అవుట్ సైడ్ బార్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ టైం ఫ్రేమ్కి దాన్ని ట్రేడ్ అనేది ఎలా చేయాలనేది ఈ వారం మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఆల్ టైమ్ హైస్ అండ్ ఆల్ టైమ్ లోస్ ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ 52 వీక్ హైస్ అండ్ 52 వీక్స్ లోస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వారం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ప్రతి వారం లాగానే మనం కొన్ని ట్రేడింగ్ ప్లాన్స్, కొన్ని డూస్ అండ్ డూ నాట్స్ ఏవైతే ట్రేడర్స్ మిస్టేక్ చేస్తారో వాటిని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వారం మనం మోస్ట్లీ ఎక్కువ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, బికాస్ ప్రతి వారం మనం సబ్జెక్ట్ ఎక్కువ చెప్పి మేబీ క్యూఎండే కొద్ది తక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వారం అందుకు భిన్నంగా సబ్జెక్ట్ కొంచెం తక్కువ చెప్పి క్యూఎండే సెషన్ కొద్ది ఎక్కువ పెడదామని ఐడియా ఉంది. అండ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి, ట్రాప్స్ ఎలా అవుతాయి మార్కెట్లో, టెక్నికల్ బ్రేక్అవుట్స్ వచ్చినప్పటికీ వాటిల్లో ప్రాబ్లీ ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని, అండ్ ఇవన్నీ కూడా మనం ఈ వారం డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా తప్పకుండా ఈ ఆదివారం అంటే 23 ఆగస్ట్ 2020 జరగబోయే వెబినార్కి, వెబినార్ 6 కంపల్సరీగా అటెండ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ 5 సెషన్స్లో కూడా ఏవైతే ప్రాబ్లీ ఇన్వెస్టర్స్ అటెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ ఏవైతే చేస్తున్నారో వాటి గురించి కూడా మనం క్యూఎండే తీసుకునే ప్రయత్నం చేద్దాం.